मुख्यमंत्री अन तरह पौर सरफरा शाख प्रजल की पौर सरफरा चला विनूतम मारप्लि प्रजल की नाण्यम सरकल अच्छी वालों लाइन उ वेसारकुंडा इंटी वद्दके अंटिच्चे विधंगा अंदिच्चे विधंगा व्यानलु तीसुकोच्ची व्यानल द्वारा प्रजलकी दग्गरगा चेरुगा अंदिच्चे विधंगा सार्टेक्स बियानी क्वालिटी बियानी अंदिंचे विषयंलो गानी प्रति ओक्क विषयंलोनू कूडा जगन मोहन रेड्डी गारु प्रत्येक प्रति विषयंलोनू श्रद्ध तीसुकुन्नारु अलागे रेशन विषयलो मेरुग्गा अंदाली अन्नी अंदिंचाली प्रतिदी कूडा प्रजलकु चेरुगा उंडालने विषयलो प्रत्येक श्रद्ध कनपरिचारु वास्तवालु तेलुसुकोकुंडा गत प्रभुत्वं एं चेसिंदी ई प्रभुत्वं एला चेस्तुंदनि मेच्चुकोकपोयिना पर्वालेदु कानी అంచేతంటే వాళ్ళ పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారి పాంప్లెట్లు మరి ఈనాడు ఆంధ్రజ్యోతి అతన్ని ఎంత జాకి చేసి లేపాలన్నా ఏ మాత్రం ఇంచు కూడా కదులుతలేదు చాలా కష్టపడుతున్నారు పాప ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు క్వాలిటీ బియాన్ని మంచి బియాన్ని అందించే విషయంలో ముందుంటే దాని గురించి మాట్లాడరు అలాగే ఇవాల రేషన్ బియ్యం ఇంకా కార్డులు పెంచి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమంలో ముందున్నా దాని గురించి మాట్లాడరు ఇవాల లెక్కల్లోకి వెళ్తే గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం 76 లక్షల 81000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తే 12377 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది 5 సంవత్సరాల్లో ఇవాల 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది అది చేస్తే ఈన ఈ 2 సంవత్సరాల 10 మాసాల్లో మా ప్రభుత్వం 81 లక్షల 68000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసి 12379 కోట్లు 2 సంవత్సరాల 10 మాసాల్లో ఖర్చు పెడితే వీళ్ళకి కనపడదు కదా ఇనపడదు కదా ఏ రకంగా బురద జిమ్మాలి ఇవాల ప్రజల్లోకి జగన్ మోహన్ రెడ్డి గారు ఎలిపోయారు ఇవాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండన్నారు ఈయన చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి ఏయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని ఆ గ్రామంలో ఎవ్వరూ కూడా అర్హత ఉండి నాకు అందలేదని చేయత్తకుండా ఉండే విధంగా అందరికీ చేయండి అన్నారు ఈ ప్రతిపక్షాలు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోయారు ఇవాల ఆ ఇంటికి ఎన్ని రకాల లబ్ధులు చేకూర్నియో ఎక్కడ అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ డిబిటీ ద్వారా అకౌంట్ లోకి డైరెక్ట్ ఎల్లే విధంగా అవినీతికి తావు లేకుండా చేస్తుంటే ఆ ప్రజల దగ్గరికి ఎల్లేని పరిస్థితి అయిపోయారు వీళ్ళు ఇవాల ఈ పత్రికలు ఏదో రకమైన జగన్ మోహన్ రెడ్డి గారి మీద బురజ్జిమ్మాలంటే ఇలాంటి వార్తలు రాసి చేస్తున్నారు ఇవాల చూసుకోండి మరి ఇక్కడ వచ్చేటప్పుడు బియ్యం విషయంలోనే 2 సంవత్సరాల 10 మాసాల్లో 81,68,000 మెట్రిక్ టన్నులు 12,379 కోట్లు ఖర్చు పెట్టాం మేము అదే విషయానికి వచ్చేటప్పటికి కందిపప్పు విషయానికి మరి కోతల కోస పౌర సరఫరాలో కోతలు అంటున్నారు ఇదే కందిపప్పు విషయానికి వస్తే గత ప్రభుత్వం 2014 నుండి 2016 వరకు 2 ఏళ్ళు ఒక్క గింజ కందిపప్ప కూడా ఇవ్వని పరిస్థితి అప్పుడు ఏమైపోయాయి ఈ పత్రికలు ఎందుకు ఇవ్వలేదని కూడా రాయలేదు ఎందుకు ఆపేశారని కూడా రాయలేదు తర్వాత కూడా ఇచ్చింది ఎప్పుడు ఇచ్చారు 2016 నుంచి 2018 వరకు ట్రైబల్ ఏరియాలో ఇచ్చారు అది కూడా 63 రూపాయలు ఉన్న కందిపప్పుని 40 రూపాయలకి ఇచ్చి 23 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు కేవలం ఆ ట్రైబల్ ఏరియా వాళ్ళకి ఇచ్చి ఉన్న రాష్ట్రంలో ఏ ప్రజలకి కూడా కందిపప్పు ఇవ్వలేదు కానీ మాత్రం రంజాన్ తోఫా సంక్రాంతి పండక్కని మాత్రం ఆ టైంలోనే కందిపప్పు 2 కేజీలు ఇచ్చి దులుపుకున్నారు మరి అప్పటికి గుర్తు రాలేదు ఈ పత్రికలకి
मरी इवाळ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగ మార్కెట్లో 106 రూపాయలు కందిపప్పు ఉంటే 67 రూపాయలకి 39 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇవాల రాష్ట్రమంతా కూడా మేము కందిపప్పు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాని విషయానికి వస్తే మనం ఒక్కసారి కందిపప్పు లెక్కలు చూస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 16000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేసింది. मन 254 को खर्चे मा प्रभुत्वं मूडे अटे रे पद मसाला 514,000 मेट्रिक टन्नुलु पंपिणी चेसी 1350 कोट्लु खर्चु पेट्टां. अंटे एंत व्यत्यासं उंदो चूडंडि. 254 कोट्लु 5 संवत्सराल्लो एक्कडा 1350 कोट्लु 2 संवत्सराल 10 मसाल्लो मेमु खर्चु पेट्टामंटे ఒక్కసారి ఆ పత్రికలు గమనించి మీ జర్నలిస్టుల తోటి ఒకసారి లెక్కలు తెప్పించుకొని గత ప్రభుత్వం కోతలు పెట్టిందా ఈ ప్రభుత్వం ఎక్కువ ఇచ్చిందా అనేది ఒక తెలుసుకొని మాట్లాడాలి. ఇవాల రాష్ట్రాల్లో ఒక పత్రికకి క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ పోయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా అయిపోతది. ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నారు భారతదేశంలో ముఖ్యమంత్రిలో మరి నెంబర్ 1 స్థానంలో ఈన 2-3 సార్లు రావటం జరిగింది. అంటే మీరు ఒక్కసారి అది కూడా మీరు రాయలేరు, అది కూడా మీరు భరించలేరు. కేవలం ఏదో రకమైన బురద జిమ్మి ఈ రాష్ట్ర ప్రజల్లో అయోమయం కల్పించాలని చూస్తున్నారు. కానీ ఒక్కసారి బంతి నేలకేసి కొడితే ఎంత పైకి ఎగురుతాదో అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక బిడ్డలాగా పెనవేసుకుపోయారు. పెద్దవాళ్ళకి మనవళ్ళలాగా, అంతకన్నా చిన్న వాళ్ళకి కొడుకులాగా, అంతకన్నా చిన్న వాళ్ళకి తమ్ముళ్ళలాగా, అంతకన్నా చిన్న వాళ్ళకి అన్నయ్యలాగా, అంతకన్నా చిన్న వాళ్ళకి మామయ్యలాగా ఇవాల రాష్ట్ర ప్రజల్లో ఒక కుటుంబ సభ్యుడిగా అయిపోయారు. మీరు ఎన్ని రకాల ఇలాంటి అబూత కల్పనలు పచ్చికోతలు కూసినా ప్రజలు మాత్రం బేరూజ్ చేసుకుంటున్నారు. ఎవరు వల్ల మేలు జరిగింది, ఏ ప్రభుత్వం వల్ల మంచి జరిగింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు బేరు చేసుకుంటున్నారు, మీరు ఎంత తిప్పినా అంతే అని చెప్పి తెలియజేస్తూ, అలాగే షుగర్ విషయానికి పంచదార విషయానికి వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 248,000 మెట్రిక్ టన్నులు ఇచ్చి 314 కోట్లు ఖర్చు చేసింది 5 సంవత్సరాలు. మా ప్రభుత్వం 2 సంవత్సరాల 8 మాసాల్లో 270,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసి 541 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు వాస్తవాలు కావాలంటే మా సివిల్ సప్లై కార్పొరేషన్కి వెళ్ళి మీ జర్నలిస్టులను ఒకసారి వెళ్ళి ఆ లిస్ట్ తీసుకుని మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి వాళ్ళకి నేను గుర్తుచేస్తా ఉన్నాను. ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా ఏ మార్పులు చేయాలి, ఇంకా ప్రజలకు చేరువగా మంచి జరిగే విధంగా చూడాలి, ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేసే విధంగా మంచి మహత్తర కార్యక్రమాలు చేస్తుంటే మీరు చూడలేక వారలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాల నిన్ననే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కేవలం ఒక సెంటు భూమి కొని ఎవరకన్నా ఒక ఇళ్ల పట్ట ఇచ్చావా బాబు అని అడుగుతున్నాను నేను. నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఒక సెంటు భూమి పర్చేస్ చేసి ఎవరకన్నా ఒక పట్టా ఇచ్చావా అని అడుగుతున్నాను నేను. 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి నిన్ననే వైజాగ్లో 130,000 పట్టాలని పెద్ద మరి ప్రోగ్రామ్ చేసి ఇస్తే దానికి భిన్నంగా మీరు ఇలాంటి రాతలు రాస్తున్నారంటే నేను ఏమనుకోవాలి రామోజీ గారు అని అడుగుతున్నాను. ఇంకా రామోజీ గారే దాన్ని పరివేక్షిస్తున్నారు అనుకుంటున్నాను. మరి అటువంటిదే ఆ వయసులో మీరు వాస్తవాలను చూసి ఇంత మంచి పనులు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారికి మెచ్చుకోకపోయినా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఈ రోజున 35 లక్షల డిబిటి ద్వారా అకౌంట్లకు డైరెక్ట్ ఎక్కడ లంచం లేకుండా ఈ 2 సంవత్సరాల 10 మాసాల్లో ప్రజలకు చేరువగా ఎన్నో కార్యక్రమాలు అందిస్తే బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల వారిని ఎలా కాపు నేస్తం కానీ మరి నాడు నేడు కానీ
మన రైతు భరోసా కానీ అలాగే విద్యాదీవెన కానీ వసతి దీవెన కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువగా అందరికీ చేరే విధంగా చేస్తుంటే మీరు తట్టుకోలేక ప్రజల దగ్గరికి వెళ్ళలేక గ్రామాల్లో తిరగలేక ఎంచేతంటే మీ కార్యకర్తలకే అందుతుంది ఎవర్ని వదలలేదు మేము గతంలో మీరు మా వాళ్ళకే చేయండి మా వాళ్ళని చూసుకున్నారు ఇవాల ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి పార్టీల అత్యంతంగా ఇచ్చాం అందరూ కూడా తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు రోడ్ ఎక్కలేకపోతున్నారు మీరు తట్టుకోలేకపోతున్నారు అంతకే ఈ బురదరాతలన్నీ కూడా రాస్తా ఉన్నారు వాస్తవాలను గ్రహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల్లో ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకా దగ్గర రెండు ఇంకా లక్ష కోట్ల రూపాయల పైనే ఆయన చేసే కార్యక్రమాలు ఉన్నాయని ఇంకా 2 లక్షల పైన కోట్ల రూపాయలు ప్రజలకు అందించే దాంట్లో ఆయన నిమగ్నమై ఉన్నారని ప్రజలకు మేలు చేసే విషయంలో మొదట ఉన్నారని భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క తొంగు చూసి ఇవాల స్టాలిన్ ఉన్నారు స్టాలిన్ వచ్చి ఇక్కడ ఆర్బీకే సెంటర్లు అన్నిటిని కూడా పరిశీలించి ఇంత గొప్పగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి అక్కడ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అలాగే బెంగాల్లో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రతి చోట మన దగ్గరికి వచ్చి పరిశీలన చేసుకుని వెళ్తున్నారు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి బయట రాష్ట్రాలు ఆశీర్వదిస్తుంటే ఆనందపడతా ఉంటే మీరు బురద్జిమ్మే కార్యక్రమం చేస్తుంటే బాధాకరంగా ఉంటది అయినా సరే ప్రజలు మమ్మల్ని గుర్తించారు ప్రజలు మాకు మాంటున్నారు అని చెప్పి తెలియజేస్తూ అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే దృఢనిశ్చయంతో ఉన్నందుకు ఆయన్ని దగ్గర నేను మంత్రిగా మరి ఉన్నందుకు నేను గర్వపడుతున్నానని చెప్పి తెలియజేస్తూ ఇంకా మీరు ఏదైనా అడిగితే సమాధానం చెప్తాను నేను విన్నానమ్మా ఎవరో ఫ్రెండ్ చెప్పాడని ఆయన చెప్పున్నారు ఇక్కడ నేను ఇప్పుడే చెప్తున్నాను భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఈ రాష్ట్రం యొక్క తొంగు చూసి ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే కేటీఆర్ గారు ఎవరో మెహర్బానీ కోసం కేటీఆర్ మెహర్బానీ పొందడం కోసం మరి మా మీద వ్యతిరేక పార్టీకి సంబంధించిన వ్యక్తేమో అతను అలా చెప్పుండొచ్చని నేను అనుకుంటున్నాను ఇవాల ఇక్కడ వాటర్ పుష్కలంగా ఉంది వాటర్ కి డోకా లేదు రోడ్లు వర్షాకాలంలో మనం ఆపే ఇప్పుడు రోడ్లన్నీ కూడా పోస్తా ఉన్నాం బ్రహ్మాండంగా ప్రగతి రోడ్లు నడుస్తా ఉంది నానియజర్గుల దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ అయిని వరసెట్టి పోసుకుంటా వస్తున్నారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి జూన్ నెలకర్నాటికి ఒక్క రోడ్డు కూడా ఉండదు అన్ని చేసే కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముందున్నారు ఇది తట్టుకోలేక ఎవరో చేసిన దాన్ని కేటీఆర్ గారు కూడా ఆ రకంగా మాట్లాడకూడదని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ అక్కడ ఆయన ఏమన్నారు రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చేస్తున్నాం అన్నారు ఎక్కడ ఇచ్చారు అక్కడ రెండు బెడ్రూమ్లు ఇల్లు ఎంతోమంది అలోలక్ష్మాన్ని బాధపడతా ఉన్నారు చెప్పుకుంటా పోతే ఉంటే వాళ్ళు ఈ బోర్డులన్నీ ఉన్నాయి అన్నీ మా ఇది కాదు మీ రాష్ట్ర పరిపాలన మీరు చేసుకోండి మీరు ప్రజలతోటి ఏ రకంగా ఉంటారో చేసుకోండి ఇక్కడ మేము భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మమ్మల్ని కొనియాడుతున్నాయి ఒక కేటీఆర్ అన్నంత మాత్రం మాకు ఏమైపోదు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 గానే ఉంటారు ఎప్పుడు ఏదండి టీడీపీ ప్రయోజనాల కోసం నేను అంటలేదు నేను ఎవరో అన్న మాట్లాడుకుని ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో గొమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది మంచి ఐపీలో ఉన్నారు భారతదేశం అంతా కూడా కొనియాడుతున్నారు అటువంటి అతన్ని ఒక మాట అంటే ఆయన ఏదో పెరుగుదాం అనుకుని మాట్లాడారేమో నేను అనుకుంటున్నాను ఇంకేమన్నా అడుగుతారా అలాగే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి మేమేదో చేసాం బీసీలు అందరం మా పార్టీ అనుకుంటున్నారు ఇవాళ బీసీలకి చేసింది జగన్మోహన్ రెడ్డి గారే ఈ క్యాబినెట్లో దగ్గర దగ్గర 10 మందికి మంత్రి పదవులు ఇచ్చి అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి కలిపి 70% మరి ఈ క్యాబినెట్లో కల్పించిన ఘనత భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి శిరస్థాయిగా ఉండిపోతారు ఇవాళ 139 కులాలను ఎలికి తీసి 56 కార్పొరేషన్ బీసీలకి గౌరవింపించిన
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇదన్నీ తట్టుకోలేక ఇవన్నీ ఏదో రకంగా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి బుర్రజిమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ థాంక్యూ నమస్కారం